సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ సిక్స్ జీవి పా నిర్వాహకులు వచ్చిన కస్టమర్స్ పట్ల వికృత చేస్తలు చేయమంటూ ఇబ్బంది పెడుతున్నారని ఓ మహిళ పోలీస్ స్టేషన్ ఆశ్రయించింది ప్రస్తుతం ఆమె మనతో పాటే ఉన్నారు ఎందుకంటే నేము ఆమె ఫేస్ కూడా నేను రివీల్ చేయలేను కొన్ని కారణాలు మీకు తెలుసు ఎందుకు అనేది సో ఆమెతో మాట్లాడదాం ఎక్కడ స్పా అసలు ఎలాంటి వికృత చేష్టలకు పాల్పడమని వాళ్ళు బలవంతం చేస్తున్నారు ఆమె పోలీస్ స్టేషన్ గుమ్మం ఎందుకు తొక్కాల్సి వచ్చింది ఆమె మాట్లాడని విందాం మనం వస్తే ఎక్కడ స్పా అసలు స్పా దగ్గరికి మీరెందుకు వెళ్లాల్సి వచ్చింది అసలు అంటే అక్కడ అక్కడ వర్క్ చేయాలని మీరెందుకు అనుకున్నారు చుట్టు అది ఏంటంటే ఇంటర్వ్యూ కోసం అని వెళ్ళాను నేను అది బ్యూటీషియన్ అని చెప్పేసి తెలుసు నార్మల్గా మనకి ఇప్పుడు వర్కింగ్ ఆబ్ ఉంటాయి కదా దాంట్లో బ్యూటీషియన్ అని అంటే అప్రోచ్ అప్రోచ్ అయ్యాను అయ్యాక వెళ్ళాక ఏమన్నారంటే ఇది ఫ్యామిలీ సలూన్ అమ్మా లేడీస్ జెంట్స్ వస్తారు ఫ్యామిలీ వస్తారు అని చెప్పేసి చెప్పారు సెలూన్ అయితే సో అట్లా అని చెప్పేసి చెప్పారు అంటే ఏముంటది సార్ అంటే ఏం లేదమ్మా లేడీస్ వస్తారు జెంట్స్ హస్బెండ్ వైఫ్ వస్తారు మసాజ్ ఉంటుంది బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ ఇవి ఉంటాయి అని చెప్పేసి చెప్పారు అంటే ఓకే అని చెప్పేసి జాయిన్ అయ్యాను నేను జాయిన్ జాయిన్ ఆల్మోస్ట్ త్రీ అండ్ హాఫ్ మంత్ అయిపోయింది అది జాయిన్ అయిన ట్వంటీ డేస్ కి కూడా ఓన్లీ ఏ వస్తున్నారు సో నేను క్వశ్చన్ వేసాను అన్నట్టు ఆఫ్టర్ ట్వంటీ డేస్ నేను క్వశ్చన్ వేశాను ఏంటి సార్ ఓన్లీ జెంట్సే వస్తున్నారు ఫ్యామిలీ అన్నారు లేడీస్ కూడా రావాలి కదా అని చెప్పేసి క్వశ్చన్ వేసాను క్వశ్చన్ వేస్తే వాళ్ళేమన్నారు అంటే వస్తారమ్మా వాళ్ళు కూడా వస్తారు అని చెప్పేసి కవర్ చేశారు అప్పటికి ఆ తర్వాత ఎప్పుడైతే నేను క్వశ్చన్ వేశానో కొంచెం వాళ్ళ బిహేవియర్ చేంజ్ అయిపోయింది అంటే ఈ అమ్మాయి క్వశ్చన్ వేస్తుంది అని చెప్పేసి బిహేవియర్ చేంజ్ అయిపోయింది సో తర్వాత ఏంటంటే క్లయింట్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ క్లయింట్కి ఇది ఏం చేయాలంట బి టూ బీ అంటారు అంటే క్లయింట్ ఏది అడిగితే వీళ్ళకి కొన్ని వర్డ్స్ ఉంటాయి బీటుబి అని ఉంటుంది అంటే అంటే ఫుల్ న్యూడ్ అని ఉంటుంది అమ్మాయిలకి అబ్బాయిలకి క్లోత్స్ ఉండవు ఫుల్ న్యూడ్ అంటారు దాన్ని దట్ ఈస్ అ సర్వీస్ సర్వీస్ వాళ్ళ సర్వీస్ అంటారు దాంట్లో అది బీటూబి అంటారు వాళ్ళు అమ్మాయిలు అంటే వాళ్ళు తీసుకొస్తారు అమ్మాయిల్ని ఎట్లా అమ్మాయిలు ఎక్కడ ఉంటారు ఇప్పుడు అమ్మాయి అమ్మాయిలు ఉంటారు థెరపిస్ట్ అమ్మాయి చేయాలి అన్నట్టు మసాజ్ చేయాలి మసాజ్ తర్వాత ఇది ఉంటది సర్వీస్ అనేది ఇది ఉంటది బీటూబి సర్వీస్ అంటారు ఫుల్ న్యూడ్ అంటే బీటూబీ బీటూబీ అని కోడ్ వర్డ్ కోడ్ అంటే బాడీ టు బాడీ అని కోడ్ వర్డ్ ఓకే అండ్ ఫుల్ న్యూడ్ ఉంటారు వాళ్ళు ఇద్దరు కూడా మసాజ్ ఇది కంపల్సరీ చేయాల్సిందే అని చెప్పేసి ప్రెషర్ స్టార్ట్ అయింది ఇక ప్రెషర్ స్టార్ట్ అయింది ఆల్మోస్ట్ ఒక వన్ మంత్ దాకా ఇదే ప్రెషర్ ఉండే కంపల్సరీ చేయాల్సిందే అంటే లేదు చేయను అది అని అంటే లేదు నువ్వు ఖచ్చితంగా చేయాల్సిందే ఒకవేళ నువ్వు ఇక్కడ మానేస్తా అన్నా కూడా కంపల్సరీ నీ ఇంట్లో వాళ్ళకి చెప్పేస్తాము లేదా బయట చెప్తాము అంటే నువ్వు ఇందులో చేస్తున్నావు ఇవన్నీ చేస్తున్నావు అని ఇవన్నీ చేస్తున్నావు అని చెప్పేసి బయట వాళ్ళకి ప్రచారం అన్నట్టు అలా అని బ్లాక్మెయిల్ స్టార్ట్ అయింది సో అప్పటికి కూడా ఆల్మోస్ట్ వన్ మంత్ ఓకే పట్టుకొని చేసుకున్నాను ఓకే పట్టుకొని ఎందుకంటే నాకు ముగ్గురు పిల్లలు పిల్లలు ఉన్నారు ఓకే ముగ్గురు అండ్ నేను సింగల్ మదర్ సింగిల్ పేరెంట్ సింగిల్ ఏంటంటే కొంచెం ఫైనాన్షియల్ కొంచెం ఇష్యూస్ ఉంటాయి కాబట్టి నేను జాబ్ లో జాయిన్ అవ్వాలి కాబట్టి అయ్యాను జాయిన్ అయిన తర్వాత ఏంటంటే ఇందులో ఇక ఇన్వాల్వ్ చేసేసారు బిటు బీ వర్క్ ఖచ్చితంగా చేయాల్సిందే అని చెప్పేసి అది మీరు కూడా చేశారా బీటూబీలు బీటూబీ చేయాల్సి వచ్చింది ఒప్పుకోలేదు వన్ మంత్ వరకు ఒప్పుకోలేదు కంపల్సరీ చేయాల్సిందే అని చెప్పేసి ఆమె గలీజ్ గా అబ్యూజివ్ లాంగ్వేజ్ అది సంగీత రెడ్డి యజమాని వచ్చేసి మురళీకృష్ణ ఓకే కాకపోతే అక్కడ నడిపించేది మాత్రం సంగీత రెడ్డి తన దగ్గర ఉండే అంతా నడిపిస్తుంది సో తను ఏంటంటే చాలా అబ్యూజివ్ లాంగ్వేజ్ వాడుతుంది మన ఆడవాళ్ళు మాట్లాడడానికి కూడా అసహించుకుంటాం అలాంటి లాంగ్వేజ్ వాడుతుంది అమ్మా ఓకే కస్టమర్స్ తోని తనే వెళ్ళి మాట్లాడుతుంది ఏంటిది సార్ ఇలా ఇది ఇది తీసుకోండి అది తీసుకోండి అని చెప్పేసి అలా మాట్లాడుతుంది మాట్లాడి అమ్మాయిలు బలవంతంగా లోపలికి కళామందిర్ ఉంది కదా కళామందిర్ లైన్ లో స్ట్రైట్ గా వెళ్తే మనకి రైట్ సైడ్ లో కరూర్ వైశ్య బ్యాంక్ ఉంటది ఆపోజిట్ లో ఒమేగా అపార్ట్మెంట్ లో ఉంటుంది అపార్ట్మెంట్ లో ఉంది అపార్ట్మెంట్ లో ఇలాంటి చేస్తుంటే చుట్టుపక్కల నైబర్స్ ఎలా ఊరుకుంటున్నారు అది తన నోరికి అందరితోనే అక్కడ తనకి గొడవలు మేబీ వాళ్ళు పట్టి చూసి చూడనట్టు వదిలేస్తున్నారు లేకపోతే ఏంటనేది తెలియదు బట్ వరకు అయితే ఏ ఇష్యూస్ లేవు దానికి అంటే ఎవరు పట్టించుకోలేదు ఫ్లాట్ ఆయన వాళ్ళిద్దరు ఎవరన్నా మురళి అనే అతను కానీ సంగీత సంగీతారెడ్డిది ఇద్దరు ఎవరిదన్నా అది ఓనా లేకపోతే రెంట్లో అనేది అంత ఐడియా లేదు లేదన్నా అంటే జనరల్ గా రెంట్ అయితే ఒప్పుకోరు కదా చుట్టుపక్కల వాళ్ళు చాలా అబ్జెక్ట్ చేస్తారు అది ఆల్మోస్ట్ ఉండబట్టి కూడా ఫోర్ ఇయర్స్ కి ఎక్కువ అవుతుందంట స్పా ఉండబట్టి కూడా అని కాదు ఓనైనా కూడా అలాంటివి ఒప్పుకోరు ఒప్పుకోరు కాకపోతే ఇప్పుడు నార్మల్ గా మీరు చూసినా కూడా అందులో ఇవి జరుగుతాయని మీరు కూడా నమ్మరు ఓహో ఎవరికి తెలియదు నాకు తెలిసినంత వరకు ఎవరికి తెలియదు ఆల్మోస్ట్ అక్కడ వచ్చే క్లయింట్స్ అందరికి తెలుసు ఇలా జరుగుతుంది ఇది అని తెలియదు తెలుసు అట్మాస్ఫియర్ చూసినా కూడా ఎవరికి ఇవి జరుగుతాయని ఉండదు బ్యూటీ పార్లర్ ఎలా ఉంటదో సేమ్ అదే విధంగా ఉంటది అక్కడ మరి ఎక్కడ దొరుకుతుంది ఇవన్నీ లోపల రూమ్స్ లలో ఎన్ని రూమ్స్ ఉన్నాయి లోపల ఆల్మోస్ట్ ఇటు రూమ్స్ ఉంటాయి అటు రూమ్స్ ఉంటాయి మెయిన్ కౌంటర్ దగ్గర ఒకటి హాల్ ఉంటే లాబీ ఉంటది అండ్ దట్స్ ఆపోజిట్ లో వీళ్ళది ఇంకోటి కూడా ఉంటది అందులో కూడా టూ రూమ్స్ ఉన్నాయి రూమ్స్ అండ్ ఒక ఆఫీస్ ఉంటది సేమ్ ఇందులో కూడా ఇదే ఉంటుంది ఆ రూమ్స్ లలో జరుగుతాయి సాలరీస్ చాలా హ్యూజ్ ఉంటదా వాళ్ళకి ఎంత అమౌంట్ వస్తుందో దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ ఉంటది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫైవ్ థౌసండ్ వచ్చింది అనుకోండి టూ టూ ఫైవ్ వరకు కంపల్సరీ ఇస్తారు ఎవరు వాళ్ళకి ఇచ్చేస్తారు ఎవరు చేసారో వాళ్ళకి అంటే ఇది శాలరీ బేస్డ్ కాదు లేదు శాలరీ బేసిక్ కాదు ఇది లేదు కొంతమంది సాలరీ బేసిక్ కూడా తీసుకుంటామంటే శాలరీ బేసిక్ కూడా ఇస్తారు ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఆర్ థర్టీ థౌజండ్ పర్ మంత్ ఉంటుంది కాకపోతే ఎక్కువ శాతం ఏంటంటే ఈ ఫీల్డ్లోకి తెలవక ఎంటర్ అవుతారు ఏంటంటే నార్మల్ మసాజ్ అండ్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ఇవే కదా అని చెప్పి ఎంటర్ అవుతారు ఎంటర్ అయిన తర్వాత బయటికి వెళ్ళే ఛాన్సెస్ వాళ్ళకి లేవు ఆ ఛాన్సెస్ వీళ్ళు ఇవ్వరు కూడా ఎందుకు బ్లాక్మెయిలింగ్ అంతే వెళ్ళనివ్వరు ఎవరిని ఒక్కసారి ఇందులోకి ఎంటర్ అయిన తర్వాత ఒక అమ్మాయి వెళ్ళాలి అనుకున్నా వెళ్ళలేదు సిచ్యువేషన్స్ అలా ఉంటాయి కొంతమంది ఏంటంటే ఫ్యామిలీ సిచ్యువేషన్స్ని బట్టి వాళ్ళు ఏదైతే ఏంది ఆల్రెడీ వచ్చేసాం కదా అన్నట్టు అడ్జస్ట్ అయిపోతారు కొంతమంది కొంతమంది పిల్లలు ఏంటంటే భయపడతారు బయటికి వెళ్ళి చెప్పడానికి కూడా భయపడతారు సో అట్లా అని చెప్పేసి ఎవరు బయటికి కూడా రాలేదు ఇప్పటివరకు ఇప్పుడు మీరు దాదాపు త్రీ అండ్ హాఫ్ మంత్స్ నుంచి చేస్తున్నాను అన్నారు ఫస్ట్ వన్ మంత్ ప్రాబ్లం లేదు మీకు లేదు తర్వాత తర్వాత నుంచి ప్రాబ్లం స్టార్ట్ అయింది ప్రాబ్లం స్టార్ట్ అయింది స్టార్ట్ అయినప్పుడు మరి తర్వాత అంటే ఆల్మోస్ట్ రెండున్నర నెలలు మీరు వాళ్ళు చెప్పినట్టు చేశారు నాట్ రెండున్నర నెలలు ఏంటంటే ఫస్ట్ వన్ మంత్ తర్వాత నాకు ప్రెషర్ అనేది స్టార్ట్ అయింది సో బ్లాక్ మెయిలింగ్ అది ఇది వల్ల ఏంటంటే టూ బీ వరకు నేను చేయాల్సి వచ్చింది అంటే బీటు లో కూడా ఫుల్ న్యూడ్ ఉంటుంది సపరేట్ టూ బీ వరకు ఉంటుంది ఫుల్ న్యూడ్ అంటే ఫుల్ న్యూడ్ ఉండాల్సిందే కంపల్సరీ టూ బీ అంటే ఫుల్ న్యూడ్ ఉండరు మాక్సిమం క్లోత్స్ ఉంటాయి అమ్మాయిలకి అమ్మాయిలకి ఫుల్ న్యూడ్ అది బీ ఉంటుంది ఇందులో ఫుల్ న్యూడ్ ఉంటది టాప్లెస్ ఉంటుంది హ్యాండ్ జాబ్ అనేది సపరేట్ ఉంటుంది ఎక్స్ట్రా సర్వీస్ అనేది కూడా ఉంటుంది ఇందులో అంటే కొన్ని కొన్ని కోర్ట్ వర్క్స్ ఉంటాయి వీళ్ళకి క్లయింట్ అడిగేదాన్ని బట్టి వీళ్ళు ప్రొసీడ్ అవుతారు అన్నట్టు కోడ్ వర్డ్స్ ఉంటాయా కోడ్ వర్డ్స్ ఉంటాయి ఒకటి బి టు బి బి టు ఒకటి ఫుల్ న్యూడ్ ఒకటి టాప్ లెస్ కోడ్ సేమ్ ఇదే ఇక నార్మల్ ఇంతే టాప్ ప్లేస్ ఒకటి ఉంటుంది హ్యాండ్ జాబ్ అని చెప్పేసి ఒకటి ఉంటారు అండ్ ఎక్స్ట్రా సర్వీస్ లాస్ట్ వచ్చేసి ఫుల్ సర్వీస్ అంటారు దాన్ని ఎక్స్ట్రా సర్వీస్ అంటారు దాన్ని ఫుల్ సర్వీస్ ఎక్స్ట్రా సర్వీస్ ఆ ఏంటో మరి అర్థం కాలేదు సరే ఏదైనా కూడా అది చెయ్యకూడనటువంటి పనులు అనేది మాత్రం అర్థం అవుతుంది సో ఆఫ్టర్ సెకండ్ మంత్ స్టార్ట్ అయిపోయింది ఈ ఫోర్స్ వల్ల ఏంటంటే బీటు బీ వరకు చేయడం జరిగింది తర్వాత ఈ ఈ ప్రెషర్లో ఈ బ్లాక్మెయిలింగ్లో ఏంటంటే బీటు వర్క్ చేస్తున్నాను కదా అని చెప్పేసి ఇంకా ప్రెషర్ ఎక్కువైపోయింది ఓహో ఇంకా ప్రెషర్ ఎక్కువైపోయింది దేనికంటే ఎక్స్ట్రా సర్వీస్ చేయాలి నువ్వు ఫుల్ సర్వీస్ నువ్వు ఖచ్చితంగా చేయాల్సిందే ఫుల్ సర్వీస్ ఎక్స్ట్రా సర్వీస్లో ఏమొస్తాయి అది నువ్వు ఖచ్చితంగా చేయాల్సిందే ఈ ఇష్యూ ఇక్కడ దాకా రావడానికి కారణం అది నేను అది చెయ్యను అంటే చెయ్యను అని కూర్చోడం వల్ల ఓహో తను చేయలేపడం అండ్ గలీజ్గా మాట్లాడడం ఇవన్నీ స్టార్ట్ చేసింది నేను ఒప్పుకోకపోవడానికి కారణమే ఇక్కడ వరకు తీసుకురావడం సో ఏంటంటే ఇది ఇక్కడ దాకా ఇంకా తను ప్రెషర్ ఎక్కువ అవుతుంది ఖచ్చితంగా నువ్వు వెళ్ళాల్సింది అన్న ప్రెషర్ ఇంకా ఎక్కువ పెడుతుంది తను డైలీ డైలీ ఏంటంటే మాటలు చేతలు తను చాలా ఎక్కువైపోతున్నాయి సో నేను లాస్ట్ ఒక వన్ వీక్ టూ వీక్స్ క్రితం కూడా నేను బంద్ చేశాను నేను సిచ్యువేషన్ కొంచెం బాగాలేదని ఏదో ఒకటి చెప్పేసి నేను కవర్ చేసుకొని నేను వెళ్ళలేదు కాకపోతే అమౌంట్ రావాల్సి ఉండే నాది డైలీ పేమెంట్ ఇది సో ఏంటంటే నేను పిల్లలు కదా డే ఒకటి డైలీ డైలీ తీసుకుంటే ఏమవుతుందంటే నాకు ఖర్చు అయిపోతాయి సో నా దగ్గర ఉండవు కదా అని చెప్పేసి తనకు చెప్పాను నేను ఒకటేసారి తీసుకుంటాను అక్క నీ దగ్గర ఉంచు అని చెప్పేసి చెప్పాను నాకు ఎప్పుడైతే ఎంత అవసరం ఉందో కొన్ని కొన్ని తీసుకున్నాను మిగిలినంతా తన దగ్గరే పెట్టాను అమౌంట్ కోసం అని వెళ్ళాను నేను రీసెంట్గా వెళ్ళిన రోజు కూడా నువ్వు ఫస్ట్ అమౌంట్ కాదు నువ్వు క్లయింట్కి వెళ్తావా లేదా అని చెప్పి స్టార్ట్ చేసింది నువ్వు ఇన్ని రోజులు ఎందుకు రాలేదు అసలు అంటే నీకు భయం లేకుండా పోయింది అని చెప్పేసి ఆ రోజు కూడా గలీజో మాట్లాడడం స్టార్ట్ చేసింది సో ఆ రోజే నేను ఇదంతా తట్టుకోలేక ఏంటంటే ఇది దీనికి ఫుల్ స్టాప్ అనేది పెట్టాలి అని చెప్పేసి ఆలోచించుకున్నాను ఆ రోజు ఆలోచించుకొని నేను ఇంటికి కాల్ చేశాను కాల్ చేసి ఇది ఇది సిచ్యువేషన్ ఇది జరుగుతుంది అని చెప్పేసి చెప్పాను చెప్తే తనతో మాట్లాడు అని చెప్పేసి తను ఇలా గలీజ్ ఆల్రెడీ తిట్టింది తిడితేనే నేను మేడంతో ఫోన్ చేయించాను ఫోన్ చేపిస్తే మేడంని కూడా తిట్టారు గలీజ్ అబ్యూజివ్ లాంగ్వేజ్ వాడింది వాడి ఏమంటుందంటే ఎవరికి చెప్పుకుంటావు చెప్పుకోపో అమౌంట్ నెల నెల మామూలు ఇలా పడేశాం మేము నువ్వు ఎవరి దగ్గరికి పోయినా ప్రయోజనం ఎవరికి పడేసారంట పోలీసు వాళ్ళకి పడేసాము అని చెప్పేసి అని అన్నారు వీళ్ళు అంటే సరేలే అని చెప్పేసి ఇలా పడేసాము అది ఇది అని చెప్పేసి అంటే ఆ రోజు మేడం ఏమన్నారంటే నువ్వు బయటకు వచ్చేసి ఫస్ట్ అక్కడ నుంచి అని చెప్పేసి అన్నారు అమౌంట్ వదిలేసి తర్వాత మాట్లాడదాం దాని గురించి ఫస్ట్ బయటకు వచ్చేసి అన్నారు సరే అని చెప్పేసి నేను ఆ రోజు అక్కడ నుంచి బయటకు వచ్చేసాను వచ్చేసాక మేడం ఏసీపీ సార్ కాల్ చేశారు కాల్ చేస్తే సార్ అన్నారు ఒకటే మాట అన్నారు ఫస్ట్ రెండమ్మ వచ్చి కంప్లైంట్ ఇవ్వండి అన్నారు నేను వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది సిఐసార్తో మాట్లాడాను ఎస్ఐసార్తో మాట్లాడాను కంప్లైంట్ గా వాళ్ళు తీసుకున్నారు తీసుకొని ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు అండ్ మొన్న స్టేట్మెంట్ కోసం నన్ను పిలిచారు పిలిచినప్పుడు వాళ్ళని కూడా పిలిపించారు వాళ్ళని తర్వాత వాళ్ళతో ఏం మాట్లాడారో నాకు తెలియదు అది బట్ ఇమీడియట్గా యాక్షన్ అయితే పోలీసు వాళ్ళు తీసుకున్నారు కానీ నాకు ఒక విషయం అర్థం కావట్లేదు ఏంటంటే ఎప్పుడైతే మీకు ప్రాబ్లం స్టార్ట్ అయిందో ఎప్పుడైతే వాళ్ళు ప్రెజర్ చేయడం స్టార్ట్ చేశారో ఆ రోజే కామ్గా గా మీకు రావాల్సిన అమౌంట్ తీసుకొని సరే రేపటి నుంచి వస్తానని చెప్పేసి మీరు ఎందుకు రాలేదు బయటకు నేను ఇప్పుడు అలా రాకపోయినా కూడా తను బ్లాక్మెయిల్ కదా ఏం బ్లాక్మెయిల్ చేస్తారు మిమ్మల్ని బయట చెప్తాము అని చెప్పి నువ్వు చేయకపోయినా నువ్వు ఇది చేసాము అని చెప్తామని చెప్పేసి యాక్చువల్లీ ఏంటంటే నేను భయపడ్డానికి కాను తను బ్లాక్మెయిల్ ఒకటి నేను బయట ఎవరికి చెప్పుకోగలుగుతాను నేను ఒక సింగిల్ పేరండి ఇప్పుడు ఖచ్చితంగా తెలియని వాళ్ళు కూడా ఏమంటారు నువ్వు ఖచ్చితంగా చేసే ఉంటావు ఇప్పుడు మన సొసైటీలో జరిగేది అదే కదా ఒక అమ్మాయి చేయకపోయినా ఒక మాట ఒక అమ్మాయిని అన్నారంటే ఖచ్చితంగా అమ్మాయి చేసే ఉంటుంది అందులో ఒకటి హస్బెండ్ వదిలేసింది అని అంటారు హస్బెండ్ అంటే ఖచ్చితంగా మరి చేసే ఉంటుంది అమ్మాయి అని చెప్పేసి ఖచ్చితంగా అంటారు ఆ భయం నాకు ఉండేది కాకపోతే లాస్ట్ ఫైనల్ ఏంటంటే సీరియస్ అవ్వడం వల్ల నేను ముందుకు వచ్చాను ఎందుకంటే సరే ఏదైతే అది అయింది ఎవరు ఏదనుకున్నా పర్వాలేదని చెప్పేసి అనుకోని నేను ముందుకు రావడం జరిగింది ఎందుకంటే రేపటి రోజున మళ్ళీ ఇదే సిచువేషన్ వేరే అమ్మాయిలకు రాకూడదు ఇలాంటి వాళ్ళు ఉంటారు కదా పెళ్లి కాని అమ్మాయిలు కూడా ఇలాంటి సిచువేషన్స్లలో ఇరుక్కుంటున్నారు అయ్యో పెళ్లి కాని అమ్మాయిలు ఉన్నారు పెళ్ళైన వాళ్ళు కూడా ఉన్నారు ఇందులో వాళ్ళు సఫర్ అవుతున్నారు వాళ్ళు బయటికి రాలేకపోతున్నారు సో ఏంటంటే ఈ సిచ్యువేషన్ నేనైనా కనీసం బయటికి వచ్చేసి ఒక మాట బయట చెప్తే వాళ్ళన బయట బయటపడతారు కదా ఇందులోంచి వేరే వాళ్ళు ఇందులో ఇరుక్కోకుండా ఉంటారు కదా అని చెప్పేసి నేను ముందుకొచ్చి ఈ మాట కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఎంతమంది ఉన్నారు లోపల అమ్మాయిలు ఇంకా ఇంకా ఫోర్ మెంబర్స్ దాకా ఉన్నారు ఇందులోనే ఇందులోనే ఒక ఫోర్ మెంబర్స్ ఉన్నారు ఇంకా వాళ్ళ రెండు ఇంకా వేరే చోట కూడా ఉన్నాయి ఇంకా ఒకటి లో ఉంది ఓరియన్ స్పా అని చెప్పేసి ఇంకొకటి కుక్కట్పల్లిలో ఉంది దాని పేరేంటి ఆ పేరు నాకు ఐడియా లేదు బట్ కుట్పల్లిలో ఒకటి ఉంది సోమాజీగూడలో ఒకటి ఉంది అండ్ ఇది ఒకటి పేట్ మీ దగ్గర ఫోర్ 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 మీరు కాకుండా ఉన్నారు ఇంకా వస్తారు రోజుకి స్పాకి డైలీ ఒక ఫిఫ్టీన్ మెంబర్స్ వరకు వస్తారు ఫిఫ్టీ టెన్ టు ఫిఫ్టీన్ వరకు వస్తారు మాక్సిమం వీక్ డేస్ అయితే ఉంటారు వీక్ డేస్ లో ఇంకెంతమంది వస్తారు ఫిఫ్టీన్ దాటుతారు ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ దాడుతారు వీక్ డేస్ లో నార్మల్ డేస్ మండే కొంచెం తక్కువ ఉంటారు బట్ ట్యూస్డేస్ ఇవి అయితే మాక్సిమం టెన్ టు ట్వెల్వ్ ఫిఫ్టీన్ ఇలా వస్తారు డైలీ ఆడవాళ్ళు కూడా వస్తారా లేడీస్ చూడలేదు ఇప్పటి వరకు నేను అక్కడ లేదు ఓన్లీ లేదు ఓన్లీ జెంట్స్ అక్కడికి వచ్చేది స్టార్టింగ్ వీళ్ళు ఏం చెప్తారంటే ఫ్యామిలీస్ చెప్తారు కాకపోతే అక్కడికి వచ్చే వాళ్ళంతా జెంట్స్ సర్వీసెస్ కోసం ఎక్కువ వస్తారు వాళ్ళకి సర్వీస్ అంటే ఏంటి అది వేరే మళ్ళీ

హాఫ్ హాఫ్ అవర్ అవర్ మసాజ్ ఉంటుంది ఉంటుంది సర్వీస్ జస్ట్ మసాజ్ వరకు హాఫ్ అవర్ తర్వాత వెళ్ళిపోయే ఉంటుంది మీరేదో చూసాను నేను అంటే పోలీసులకి ఇచ్చిన రిపోర్ట్ లో సంథింగ్ ఎక్కడో చెప్పినట్టుంది కిస్ పెట్టాలి కంపల్సరీ దానికోసం కూడా ప్రెజర్ చేస్తారు అని చెప్పేసి ప్రెజర్ ఎవరు చేస్తారు కస్టమర్ వచ్చిన వాళ్ళు చేస్తారా లేకపోతే నిర్వాహకులే అట్లా చేపిస్తారా ఎవరైతే ఆర్గనైజర్స్ ఉన్నారో వాళ్ళు చేయిస్తారా అట్లా కస్టమర్ వచ్చినా కస్టమర్ అడుగుతారు ఒకవేళ మనం ఒప్పుకోకపోతే కంపల్సరీ సంగీత రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆవిడని పిలుస్తారు పిలిచి ఇలా చేయట్లేదు అని చెప్పేసి చెప్తే తిన దగ్గర నుంచి మాకు ప్రెషర్ వస్తుంది నువ్వెలా చేయవు ఖచ్చితంగా నువ్వు చేయాల్సిందే ఇది అని చెప్పేసి మా దగ్గర నుంచి మాకు ప్రెషర్ వస్తుంది ఆమె కూడా చేస్తుంటుంది అలాంటిది చేసేది కంపల్సరీ క్లయింట్ నువ్వే కావాలి అన్నప్పుడు ఈమె ఖచ్చితంగా వెళ్తుంది అంతకుముందు కూడా తను చేసేది తనే చేసేది బట్ ఈ మధ్య కొంచెం తగ్గింది బట్ క్లయింట్ కంపల్సరీ నువ్వు కావాలి అన్నప్పుడు తను కూడా వెళ్తుంది కానీ అంటే ఇవన్నీ తెలిసి రెగ్యులర్గా వచ్చేవాళ్ళే వస్తుంటారా లేకపోతే కొత్త వాళ్ళు కూడా వస్తూ ఉంటారా ఇవి చూసి వెళ్ళిపోయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా చీ ఏంటి ఇక్కడ ఎలా ఉంది ఓన్లీ మేము మసాజ్ అనుకున్నాము ఇట్లా చండాలంగా ఉంది ఏంటి అని వెళ్ళిపోయేటోళ్ళు ఎవరైనా ఉంటారా లేదు ఎవ్వరూ లేదు ఆల్మోస్ట్ నైంటీ నైన్ పర్సెంట్ అంతా తెలిసే వస్తారు తెలిసే వస్తారు తెలిసే వస్తారు అండ్ ఎవరికైతే తెలీదు ఐడియా ఉండదు దాని గురించి నార్మల్ మసాజ్ అనుకుని కాల్ చేస్తారు నార్మల్ మసాజ్ అనుకుని ఎవరైతే కాల్ చేస్తారు కాల్ చేస్తారు యాడ్ చూసుకొని వాళ్ళకి వీళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తారు సార్ సర్వీస్ కూడా ఉంటుంది మీకు ఈ సర్వీసెస్ ఉంటాయి మీకు కావాలా అని చెప్పేసి అడుగుతారు ఆబ్వియస్ ఫోన్ చేసిన వాళ్ళు మెసా మసాజ్ అన్నాక సర్వీస్ కూడా తీసుకుంటారు చాలామంది లేదు మ్యామ్ ఓన్లీ మసాజ్ అని కొంతమంది ఉంటారు సో వాళ్ళు అప్రోచ్ అయ్యి వాళ్ళు వస్తారు వీళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తారు కాల్స్ లో తెలియని వాళ్ళకి కాల్స్ అంటే ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని వస్తారా డైరెక్ట్ గా రావడం కాదు డైరెక్ట్ కొంతమంది వస్తారు అంటే ఓల్డ్ క్లైంట్స్ ఉంటారు కదా ఎవరైతే తెలిసిన వాళ్ళు ఉంటారో వాళ్ళు డైరెక్ట్ ఏజ్లో ఓల్డ్ లా లేకపోతే రెగ్యులర్ రెగ్యులర్ వాళ్ళు రెగ్యులర్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు డైరెక్ట్ వచ్చేస్తారు కొత్త వాళ్ళు ఏంటంటే యాడ్స్ చూసి వాళ్ళు కాల్ చేస్తారు వీళ్ళు యాడ్స్ కూడా ఇస్తారా వీళ్ళు యాడ్స్ కూడా ఇస్తారు ఫేస్బుక్ లో ఇస్తారు లొకేండో లో ఇస్తారు జస్ట్ లైన్ లో ఇస్తారు ఈ మూడిట్లలో ఇస్తారు వీళ్ళు యాడ్స్ చూసి కూడా క్లయింట్స్ కాల్ చేస్తారు అప్పుడు వీళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళు అప్రోచ్ అవుతారు ఇప్పుడు ఎవరైతే ఈ ఫస్ట్ మీరు చెప్పారు చూడండి ఓనర్ ఉన్నారని అతను వస్తాడా రెగ్యులర్ గా మురళీకృష్ణ వస్తారు ఆయన కూడా వస్తారు మరి ఆయనతో మీరు చెప్పొచ్చు కదా ఒకసారి ఇట్లా జరుగుతుంది ఆయన తెలుసు అసలు ఆయన తెలుసా మొత్తం తెలుసు ఇక్కడ జరిగేది ప్రతి ఒక్కటే నాకు తెలుసు మరి ఆయనతో చెప్పి మీరు బయటపడేది అనకంటే నాకు ఇష్టం లేదు ఇలా చేయటము సంగీతారెడ్డి మమ్మల్ని ఇబ్బంది పెడుతుంది అని చెప్పొచ్చుగా మీరు ఆయన చేసి ప్రతి ఒక్కటే నాకు తెలుసు ఆయనకు చెప్పి ప్రయోజనం లేదు 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 అది ఆయనకు చెప్పి ప్రయోజనం ఉంటే ఈ విషయం ఎప్పుడో చెప్పేది ఆయనకు చెప్పి ప్రయోజనం లేదు కాబట్టి ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి కాబట్టి ఇప్పటి వరకు ఉండాల్సి వచ్చింది అక్కడ ఆరల్స్ అంతకు ముందే వన్ మంత్ ఎప్పుడైతే వన్ మంత్ తర్వాత ఈ సిచ్యువేషన్ అని స్టార్ట్ అయిందో అప్పుడే బయటకు వచ్చేది ఆ సిచ్యువేషన్ రాలేని సిచ్యువేషన్ కాబట్టి ఇన్ని నెలల వరకు అక్కడ ఉండాల్సి వచ్చింది కానీ మీరు కొంత ఎక్కువ కాలం భరించారేమో అనిపిస్తుంది నాకు అంత అవసరం లేదేమో అనిపిస్తుంది ఎందుకంటే మీకు నచ్చనప్పుడు మీకు అక్కడ యాక్టివిటీ కొంచెం వేరేగా కనిపిస్తున్నప్పుడు ఇమ్మీడియట్గా బయటకు వచ్చేది ఉండే మీరు అసలు అదే తప్పు అదే రాలేకపోయాను అప్పుడే కనుక ఇప్పుడు శాలరీ ఎట్లాగో ఇప్పుడు కూడా శాలరీ పోయింది అప్పుడు పోయేది దానిలో ఏం ఫరక్ పడేది మధ్యలో ఇంకా ఈ ఇష్యూస్ అంతా లేకుండా మీరు వేరే మంచి జాబ్ చూసుకునేటోళ్ళు అయినా మీరు స్పాల్లోకి అలాంటి వాటిలోకి ఏం చదువుకున్నారు మీరు ఇంటర్ సెకండ్ ఇయర్ డిస్కంటిన్యూ యాక్చువల్లీ బట్టల షాపులు లేకపోతే బేకరీస్ లేకపోతే ఈ పెద్ద పెద్ద ఈ ఇవి ఉన్నాయి చూడండి ఏమంటారు సూపర్ మార్కెట్లు అలాంటి వాటిలో కూడా మంచి మంచి శాలరీస్ ఇస్తున్నారు గౌరవంగా చేసుకోవచ్చు జాబ్ కూడా టీచర్ కొన్ని చిన్న చిన్న స్కూల్స్లో ఎల్కేజీకి ఇంకా నర్సరీకి అట్లాంటి చోట్ల కేర్ టేకర్స్గా కూడా తీసుకుంటుంటారు టీచర్స్గా కూడా మంచి భవిష్యత్తు పిల్లలకి భవిష్యత్తు ఇచ్చేటువంటి జాబ్స్ అవన్నీ అలాంటివి వదులుకొని మీరు ఎందుకు అసలు ఈ స్పాల్ లాంటి అది వింటుంటేనే ఏదో లా ఉంది కదా అలాంటి వాటిలోకి ఎందుకు వెళ్ళారు అసలు యాక్చువల్ నాకు ఇందులో ఐడియానే లేదు అసలు స్పా అంటే అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఐడియానే లేదు మీకు వెళ్ళిన తర్వాత మసాజ్ అని తెలిసిందిగా ఇంటర్వ్యూకి వెళ్ళాక మరి అప్పుడైనా మీరు డ్రాప్ అవ్వచ్చు ఫ్యామిలీ అన్నారు కదా లేడీస్ వస్తారు అని అంటే అది జస్ట్ కామన్ థింగ్ కదా ఫ్యామిలీ మసాజెస్ సలూన్స్ ఎన్ని ఉంటాయి ఫ్యామిలీస్ ఉంటారు వాళ్ళకి ఏంటంటే నార్మల్ మసాజ్ చేస్తారని నాకు తెలుసు ఇప్పటి వరకు కాకపోతే ఇందులో ఇలాంటివి కూడా ఉంటాయి అనేది నాకు తెలీదు అది తర్వాత 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 ఏంటంటే బయటపడ్డది నేను ఎప్పుడైతే క్వశ్చనింగ్ స్టార్ట్ చేశానో వీళ్ళకి తర్వాత డేస్ డేస్ కో కో మీరు చేయకపోయినా వేరే వాళ్ళు చేస్తున్నదన్న మీకు తెలుస్తుంది కదా మీ దగ్గర జరుగుతోంది కదా అక్కడ అది మనకు బయటకు తెలియదు కదా వీళ్ళు రూమ్ లో మాట్లాడతారు ఎవరైతే అమ్మాయిని పంపిస్తారో ఆ అమ్మాయిలు రూమ్ లో మాట్లాడి రూమ్ లో నుంచి అక్కడికే పంపిస్తారు తర్వాత వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ అమ్మాయితో మనం కానీ లేకపోతే అమ్మాయి మనతో గానీ ఇలాంటి డిస్కషన్స్ ఏది పెట్టకూడదు అక్కడ మాట్లాడకూడదు అసలు మాట్లాడుకోవడం అంటే నార్మల్ ఈ టాపిక్స్ ఏది మాట్లాడద్దు కూర్చున్నామా తిన్నామా అంతే అయిపోయింది అక్కడతో ఫోన్ నంబర్స్ కూడా ఎక్స్చేంజ్ చేసుకోవద్దు ఇక్కడ అలాంటి రూల్స్ ఉన్నాయి ఇక్కడ బయటకు వచ్చాక మాట్లాడుకోవచ్చు కదా మీరు అందరూ ఒక్కొక్కరికి ఒక్కొక్క టైమింగ్స్ ఉంటుంది అందరు ఒకటేసారి వెళ్ళరు కంటిన్యూస్గా ట్వంటీ ఫోర్ మీరు ఎన్ని అవర్స్ డ్యూటీ మార్నింగ్ నాది టెన్ థర్టీ టు లెవెన్ లెవెన్ వరకు అక్కడ ఉండాలి ఈవినింగ్ నేను సెవెన్ సెవెన్ థర్టీకి వచ్చేస్తాను వేరే వాళ్ళై వేరే వాళ్ళు ఒక అమ్మాయి ఎయిట్కి వెళ్తుంది ఒక అమ్మాయి ఎయిట్ థర్టీకి కూడా వెళ్తుంది ఇంకొక ఒక్కొక్కసారి ఎక్స్ట్రా అవుతుంది వీళ్ళకి క్లయింట్స్ ఏమైనా ఎక్స్ట్రా వస్తే ఒక్కొక్కసారి నైన్ కూడా అవుతుంది వాళ్ళకి అంటే ఒకటేసారి ఇద్దరు ముగ్గురిని పంపించదు ఒకళ్ళు ఒకళ్ళు వెళ్ళిపోయినా ఒక ట్వంటీ మినిట్స్కో లేకపోతే ఒక హాఫ్ అన్ అవర్కి మళ్ళీ వేరే వాళ్ళని పంపిస్తుంది ఇప్పుడు కంటిన్యూస్గా ఆ టైం అంత అంటే మార్నింగ్ ఆల్మోస్ట్ ఎయిట్ నుంచి చెప్తున్నారు మీరు నైట్ నైన్ వరకు నైన్ థర్టీ వరకు అనుకుందాం అప్పుడు వరకు కంటిన్యూస్గా ఈ సంగీతానికి అక్కడనే ఉంటుందా ఉంటుంది డైలీ డైలీ ఉంటదాం తనకి ఏదైనా అర్జెంట్ పని ఉంటే ఆ ఉండకుండా సార్ ఉంటారు అక్కడ వాళ్ళిద్దరు అయితే ఉంటారు వాళ్ళిద్దరు ఏమన్నా రిలేటివ్సా అంటే పెళ్లి చేసుకున్నారో తెలియదో ఏమో తెలీదు ఆమె అయితే పెళ్లి చేసుకున్నాను అని అంటది కాకపోతే అక్కడ టాక్ ఏంటంటే పెళ్లి చేసుకోలేదు అన్న టాక్ కానీ ఒకటే దగ్గర ఉంటారు వీళ్ళిద్దరు అక్కడ కూడా ఎవరో ఒకళ్ళైతే కంపల్సరీ ఉంటారు ఉంటారు కంపల్సరీ ఉంటారు నేను ఎందుకు అడుగుతున్నానంటే వాళ్ళు లేనప్పుడైనా మీరు నంబర్స్ ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు కదా అక్కడ లేనప్పుడు మీరు ఎక్స్చేంజ్ చేసుకుని నంబర్స్ మీరు బయటకు వచ్చిన తర్వాత మీ ప్రాబ్లమ్స్ మాట్లాడుకుని మీకు కూడా అక్కడ ఏం జరుగుతుందో తెలుస్తుంది ఇష్టం లేకపోతే బయటకు వచ్చేయచ్చు కదా అనేది నా క్వశ్చన్ ఇక్కడ నేను ఇది కూడా ట్రై చేశాను ఆల్రెడీ చేశారా ట్రై చేశాను ఆల్రెడీ ఎప్పుడు అన్ని నెలలు టూ మంత్స్ దాకా ఇది ఏది కుదరలేదు లాస్ట్ మొన్న నేను స్టేషన్ కి కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు కూడా అక్కడ ఒక అమ్మాయి నంబర్ తీసుకున్నాను తీసుకుంటే కాల్ చేస్తేనే నేను అన్నాను మీరు ఎందుకు ఎవరు ఒక్క మాట కూడా మాట్లాడలేదు కనీసం ఒక్కళ్ళన్నా మాట్లాడారా ఆమె అన్ని కన్నా మాట్లాడుతుంటే కూడా అంటే ఒకటే మాట అన్నది అమ్మాయి సింపుల్ గా అక్క మేము ఏం మాట్లాడతాం అక్క నీకు తెలీదు అక్కడ ఆమె ఎట్లాంటిదో అని చెప్పేసి సింపుల్ మాట అని చెప్పేసి నార్మల్ క్వశ్చన్ ఇంకేం మనం అక్కడ అంటే బయటకు వచ్చాకైనా మీరు ఫోన్ నెంబర్లు ఎక్స్చేంజ్ చేసిన ఆమె కాబట్టి ఇంకో ఆమెతోటి మీరు ఒకడు వెయిట్ చేసి బయట ఆమె వచ్చేదాకా ఆయన ఆగి మాట్లాడుకొని మీలో మీరు అయినా మీరు ఎందుకు ఆగిపోయి ఉండకూడదు అనేది నా పాయింట్ చెప్తాను కదా ఈ బ్లాక్మెయిల్ అనే దాని గురించి శాలరీ కూడా అంత శాలరీ కోసం అని చెప్పేసి నేను అనుకోలేదు ఎప్పుడు ఈ బ్లాక్ మెయిలింగ్ వల్లనే నేను ఇంతవరకు ఆగాల్సి వచ్చింది శాలరీ అంటే అది వదులుకున్న పెద్ద ప్రాబ్లం కాకపోయేది శాలరీ పోతే పోయింది అనుకునేదాన్ని అదే మరి బ్లాక్మెయిలింగ్ వల్లనే నేను ఆగాల్సి వచ్చింది పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వాల్సింది అదే చెప్తున్నాను కదా నేను అంత రిస్క్ తీసుకోలేకపోయినా ఎందుకంటే వాళ్ళు ఒకటే మాట అంటారు మా మామూలు మేము పడేసామంటారు నిజమా నా కళ్ళతో నేను చూసాను ఇద్దరు ముగ్గురు వచ్చేసి అప్పుడప్పుడు అమౌంట్ తీసుకొని వెళ్ళడం అడిగితే ఎవరనేది నాకు తెలియదు యూనిఫామ్ లో రారు సివిల్లోనే వచ్చారు ఎవరక్క అని అడిగితే మామూలు కోసం అమ్మా అంటారు ఇంకెవరి దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వంటారు అది నాకు లాస్ట్ కంప్లైంట్ ఇచ్చిన తర్వాతే తెలిసింది ఈ మ్యాటర్ మేం కాదమ్మా ఎవరన్నా కానిస్టేబుల్ గానీ ఎవరైనా వెళ్ళి తీసుకొని ఉంటారు అని చెప్పేసి డైరెక్ట్ అడిగాను సిఏ గారిని అడిగాను మీకే ఇలా అమౌంట్ పడేశారంట సార్ అని చెప్పేసి అంటే లేదమ్మా ఎవరో కాన్స్టేబుల్లో ఎవరో ఎవరో తెలీదు మా పేర్ల మీద వెళ్ళి తీసుకొని ఉంటారు కానీ మన దగ్గర నుంచి అలా ఉండదు అని సార్ క్లారిటీ ఇచ్చారు నాకు ఆ రోజు సో ఇప్పుడు మరి ఎటు కాకుండా మీకు జాబ్ లేకుండా అయ్యింది ఇప్పుడు తర్వాత మీరు పోలీస్ స్టేషన్లో చుట్టూ తిరగాలి ఇప్పుడు తర్వాత వాళ్ళ దగ్గర అమౌంటు లేకుండా అయ్యింది ఏం చేద్దాం అనుకుంటున్నారు ఇప్పుడు మరి అమౌంట్ అనేది అది వస్తుందా రాదా అనేది సార్ ఏం చేస్తారో అది సార్ చూద్దాం తర్వాత విషయం నేను ఇంతవరకు బ్లాక్ మెయిల్ జరిగింది నేను మెయిన్ సిచ్యువేషన్ ఏంటంటే నేను బయటికి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం ఇప్పుడు మాట్లాడడం కారణం ఏంటంటే రేపటి రోజున నాలాగా ఎవరు అందులో సఫర్ అవ్వకూడదు తెలియకుండా తెలియకుండా వెళ్ళకూడదు ఒకవేళ తెలిసి వెళ్ళినా కూడా మధ్యలో ఎప్పుడైనా మీకు ఈ సిచ్యువేషన్స్ వచ్చినా కూడా మీరు ఫార్వర్డ్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వండి భయపడకుండా భయపడకుండా బ్లాక్మెయిల్లకి వాటికి వీటికి భయ భయపడకుండా ముందుకు వచ్చి కంప్లైంట్ ఇవ్వండి కంప్లైంట్ ఇచ్చి అప్పుడు సిచ్యువేషన్ మీకు జరగట్లేదు న్యాయం అన్నప్పుడు ఆ తర్వాత ఇష్యూ అది ఫస్ట్ అయితే మీరు వచ్చి కంప్లైంట్ ఇవ్వండి మీరు బయటపడండి అందులోంచి అని చెప్పేసి నేను చెప్పేది ఎవరు తెలిసి తెలిసి ఇందులో ఇరకకండి ఒకవేళ ఉన్నా కూడా ఆ సిచ్యువేషన్స్లలో బయటికి రండి అని చెప్పి చెప్పడానికి నేను ఈ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది లేదు ఇది మాత్రం మంచి పని చేశారు మీరు అక్కడతో ఆగకుండా అంటే బ్లాక్మెయిలింగ్కి భయపడకుండా అక్కడతో ఆగిపోయి నాకెందుకు అని అనుకోకుండా లేకపోతే నా పేరు బదనామవుతుందేమో అని ఆలోచించకుండా బయటకు వచ్చి వేరే వాళ్ళకి హెల్ప్ చేయాలన్న ఉద్దేశంతో మీరు వచ్చి చెప్తున్నారు అది మాత్రం నిజంగా అండి అప్రిషియేట్ చేయాల్సిన అంశం అది హో మీకైతే న్యాయం జరుగుతుంది అని అంటే మీరు ఏం న్యాయం కోరుకుంటారు ఇప్పుడు అలాంటివి జరగకుండా చెయ్యాలి అంతే కదా ఎక్కడ కూడా ఎవరికి అలా జరగద్దు జరగకూడదు అలా ఇష్టం లేకుండా బలవంతంగా అట్లా ఎట్లా చేస్తారు నాకు అర్థం కాదు అసలు అంతే ఈ స్పాలోని ఇలా జరుగుతుందా లేకపోతే ఇంకా కొన్ని చోట్ల జరుగుతుండచ్చు ఎందుకంటే మంచి స్పాల్ ఉన్నాయని వింటుంటాము మేము అయితే ఎప్పుడు ఎక్కడ చూడలేదు కానీ బట్ వింటాం మంచి స్పాల్ ఉన్నాయి అని చెప్పేసి కానీ ఇలా ఏమో అసలు ఏం అర్థం అవ్వట్లేదు మీరు చెప్తుంటే అంతా కొన్ని లాంగ్వేజ్ కోడ్లు అవన్నీ వింటుంటే కూడా కొంచెం విచిత్రంగా అనిపిస్తోంది తెలియని వాళ్ళకి అంతే ఉంటుంది యాక్చువల్ నాకు కూడా స్టార్టింగ్ లో తెలియదు నాకు ఆల్రెడీ నేను చూసాను కాబట్టి నాకు తెలుసు నాకు జరుగుతుంటే అంటే కంప్లైంట్ రాకపోతే పోలీసులకు కూడా తెలియదేమో ఏ అమ్మాయి ముందుకు రాదు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ తనకి సొసైటీ భయం ఉంటుంది ఏమనుకుంటారు ఏంటనేది అందులో సెకండ్ ఇష్యూ ఏంటంటే వాళ్ళు బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటారు ఇది ఒకటి పరు మెయిన్ గురించి కరెక్ట్ వీటి వల్ల ఎవరు బయటికి రారు ఇప్పుడు నేను కూడా అదే అనుకునేది ఉంటే నేను కూడా బయటకు ఏంటంటే వేరే వాళ్ళు ఇలాంటి ఇలాంటివేషన్ లో ఉన్న వాళ్ళకి వచ్చేస్తారని చెప్పేసి నేను అందులో ఒకటి నేను ఫస్ట్ నేను కూడా టెన్షన్ పడ్డాను కంప్లైంట్ ఇవ్వాలని ఆలోచించాను నూర్జహాన్ గారు మేడం సో ఆవిడ ఏమన్నారంటే లేదు నువ్వు ముందుకు వస్తేనే కదా వాళ్ళకి వేరే వాళ్ళకి ఇలాంటివి ఉండవు సిచ్యువేషన్స్ ఉండవు కదా మనమన్నా ముందుకు రావాలి మనం ఒక్కొక్కళ్ళ గురించి పని చేసినప్పుడు మనకు కూడా జరుగుతుంది కదా మంచి అనేది అని చెప్పేసి చెప్పడంతో సరే అని చెప్పేసి నేను వచ్చి ముందుకు వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది సరే మీకు అయితే న్యాయం జరుగుతుందని ఆలోచిస్తున్నాను ఆశిస్తున్నాను ఇంకోటి ఏంటంటే ఎవరు కూడా ఇప్పుడు మీది చూసిన తర్వాత ఇలాంటి వాటి జోలికి ఎవరు వెళ్ళకుండా ఉంటే బెటరు ఇప్పటికీ మీరు కూడా మంచి గౌరవప్రదమైన జాబ్ ఏదన్నా చూసుకొని ఇలాంటి ఇష్యూస్ లేని చోట మంచిగా జాబ్ చేసుకొని మీ ఫ్యామిలీ మెయిన్లీ మీ పిల్లల్ని మీరు చూసుకోండి थ्याङ्क थ्याङ्क्यु अन्डी थ्याङ्क यु सो मच